അദ്വിതീയുടാ ആരാധനീയുടാ ദൈവകുമാരുടാ മനുജാവതാരുടാ അദ്വിതീയുടാ ആരാധനീയുടാ ദൈവകുമാരുടാ മനുജാവതാരുടാ നീകേ മാ പുഷ്പാഞ്ജലി നീകേ മാ ഹൃദയാഞ്ജലി നീകേ മാ പുഷ്പാഞ്ജലി നീകേ മാ ഹൃദയാഞ്ജലി നീകേ മാതൃപാഞ്ജലി നീകേ മാദീപാഞ്ജലി നീകേ മാതൃപാഞ്ജലി നീകേ മാദീപാഞ്ജലി അദ്വിതീയുടാ ആരാധനീയുടാ ദൈവകുമാരുടാ മനുജാവതാരുടാ బలి పూజలో పాల్గొన వచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి నీ బలి పూజలో పాల్గొన వచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరముల నీయవా నీ బలి పూజలో వరముల నీయవా ఈ బలి పూజలో దక్షిణ దయ చేయవా నా యేసువా దక్షిణ దయ చేయవా నా యేసువా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవకుమారుడా మనుజావతారుడా యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈ తలంపుల కొరకు ప్రార్థించుకుందాము. గుంటూరు మేత్రాసనము సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాత శ్రీ సామినేని జేకబ్ శ్రీమతి సుశీల దంపతులు వివాహ వార్షి ఉత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబ సభ్యులలో దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యము, పిల్లలకి మంచి భవిష్యత్తును తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి. సామినేని అముల్ రాజ్, పద్మరాణి, మైకల్, అను, కిషోర్, సుజాత, జ్ఞానరాజ్, గీత మరియు మనవళ్ళు మనవరాలు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాం. వీరి కోరిక ప్రత్యేకముగా ప్రార్థించదము. రాజుపాలెం విచారణ. గుంటూరు జిల్లా అన్నపురెడ్డి జోసఫ్, సునీల్ రెడ్డి, తామసమ్మ, సాగరిక మరియు అభిలాష్ కుటుంబానికి దేవుడు చేసిన ప్రతి మేలులకు మరియు నాకు రావాల్సిన ఆఫీస్ పేపర్ వచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు. మరియు రాబో కాలంలో కూడా దీవించమని, మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తలంచిన తలంపులు నెరవేరాలని చినారి బాలయేసు పేరిట సమర్పిస్తూ ఉన్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ஆனநாதுடைய இயேசு கிறிஸ்து கிருபா சர்வேஸ்வரனி பிரேமா பவித்ராத்ம சகவாசமும் நீ அந்தரித்தோனோ நீ ஆத்மத்தோனு உண்டுனுகாக. యేసు క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు ఒక మూడు విషయాల గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం మారాలంటే, యేసు ప్రభుని మనం వెంబడించాలంటే, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనము ఆయన్ని వెంబడించి ఆయన ద్వారా ఆయనకు సువార్తలను ఇతరులకు మనము బోధించాలంటే మూడు గుణాలు, మూడు లక్షణాలు మనలో ఉండాలి. మొట్టమొదటిది దేవుడు మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. టోటల్ ట్రస్ట్ ఇన్ గాడ్ అంటారు. రెండవది మనము ఓపెన్నెస్ టు గాడ్, ఏది దాచిపెట్టుకోకుండా దేవుణ్ణి సంపూర్ణముగా మన విశ్వసించి మనలో ఉన్నటువంటి భావాలని దేవుడి దగ్గరికి మనం వ్యక్తపరచాలి. మూడవది పర్సివరెన్స్ ఇన్ ఫాలోయింగ్ జీసస్, పట్టుదలతో మనము యేసు ప్రభుని వెంబడించాలి. ఎందుకంటే యేసు ప్రభుని వెంబడించడం అంటే కష్టాలు, బాధలు, మరి ఎన్నో సిలువలు మనం మోసుకొని వెంబడించాలి. కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉంటేనే మన నిజమైనటువంటి యేసు ప్రభు శిష్యులుగా మనం జీవించగలుగుతామని యేసు ప్రభు ఈరోజు మనకు సువార్తలో తెలియపరుస్తున్నారు. కావున యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క శిష్యులే. మనకి ఈ మూడు లక్షణాలు ఉండాల్సిందే. కొన్నిసార్లు మానవ బలహీనత వలన ఈ మూడు లక్షణాలు, ఏదో ఒక లక్షణం మనకి కొరతగా ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రార్థిస్తాం, ప్రభువా మిమ్మల్ని వెంబడించడానికి మాకు కావలసినటువంటి విశ్వాసాన్ని, పూర్తి నమ్మకాన్ని, మరి మాలో ఉన్నటువంటి బలాన్ని, బలహీనతలన్నిటినీ మీకు సమర్పిస్తూ మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించనని ఇక దివ్య బలి పూజలో మనం ప్రార్థించుకుందాము. సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి పరమరహస్యములను కొనియాడి యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకెన్నికైనా పరిశుద్ధ మరియు మాతను సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులార మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవకు చేర్చురుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మదాతలను, సజ్జనులను హృదయములలో ఉంటానని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృప సహాయముతో మా అంతరంగములో పవిత్రమనర్చి వాటిని నివాస స్థలముగా రూపొందించమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడు మనాదుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి పఠనము రెండు, మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయదము. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఒకనొకప్పుడు భూమి మీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి. ఆ భాషలోని మాటలను ఒక తీరుగనే ఉండెడివి. మానవులు తూర్పుగా ప్రయాణమై పోవుచుండగా వారికి
షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చేదము రండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసుకు బదులుగా మట్టికీలును వాడిరి. రండు, మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటు గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి అందంతటా చల్లా చెదరైపోము అని వారు అనుకొనిరి. అప్పుడు మానవ మాతృ నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భూమికి దిగివచ్చెను. ఇదిగో వీరందరూ ఒక ప్రజయే, వీరి భాషయు ఒక్కటియే. ఇది ప్రారంభము మాత్రమే. వీరు తలపెట్టిన పనినెల్లా ఏ ఆటంకం లేకుండా కొనసాగింతురు. రెండు, మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకున్న మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయదము అని అనెను. ఇట్లనుకుని దేవుడు వారినందరను అక్కడ నుండి భూమి నాలుగు చెరగులకు చెదరగొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి. అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాట్లాడు భాషను తారుమారు చేశెను. కావున దానికి బాబెలు అని పేరు వచ్చెను. అక్కడి నుండి నేల నాలుగు వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును, ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కానీ ప్రభు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును, ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. అందరు ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువును దేవునిగా బడిచిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు ఆకాశం నుండి క్రిందికి పారజూచును, నరులనందరినీ పరిశీలించి చూచును. అందరు ప్రభు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా, నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించు. నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా, నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించు. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని.
నిన్ను వెంబడింపగోరి వదలితిని నా సన్నిహితులను నిన్ను అనుసరింపగోరి త్యజించితిని నా సర్వస్వమును నిన్ను వెంబడింపగోరి వదలితిని నా సన్నిహితులను నిన్ను అనుసరింపగోరి త్యజించితిని నా సర్వస్వమును నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక నన్ను బలపరచుము నాకు శక్తినీయము నన్ను బలపరచుము నాకు శక్తినీయము హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మార్కు సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 34 నుండి 9వ అధ్యాయము 1వ వచనం ఆ కాలములో యేసు జన సమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరించు కోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను తన ప్రాణమును కాపాడు కొను చూచువాడు దానిని పోగొట్టుకొనును నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారిపోయేవాడు దానిని తక్కించుకొనును మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనము ఏమి తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు నన్ను గురించి నా సందేశమును గురించి ఈ పాపిష్టి విభచార తరములో సిగ్గుపడువాని గురించి మనిషి కుమారుడు కూడా దేవదూతల సమీతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను మరియు ఆయన వారితో దేవుని రాజ్యము శక్తి సమీతముగా సిద్ధించుట చూచు వరకు ఇక్కడ ఉన్నవారిలో కొందరు మరణించరని నేను నిత్యముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆదికాండంలో 9వ అధ్యాయంలో ఆ యొక్క వరదలన్నీ వర్షాలన్నీ ఆగిన తర్వాత దేవుడు నోవా వాళ్ళ యొక్క కొడుకులతో ఒక ఒప్పందం చేసుకున్నారు మీరు నా యొక్క ప్రజలు నేను మీ యొక్క దేవుడిని అని ఒప్పందం చేసుకోవడం జరిగింది మరి ఈరోజు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం మరి వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కడుతూ ఉన్నారు మరి పెద్ద పెద్ద గోపురాలు కడుతూ ఉన్నారు మరి ఆకాశము ఎత్తులాంటి ఆ భవనాన్ని కట్టి ఆకాశమును అందుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి ఇక్కడ ఏమిటి ఆ విషయం అంటే వాళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా రెండు పాపాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు దేవునికి వ్యతిరేకముగా రెండు పాపాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఒకటి వాళ్ళు పేరు పొందాలి వాళ్ళు పేరు పొందాలని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు రెండవది డబ్బు సంపాదించాలి అని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు
యేసు క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తి సంపద, పేరు ప్రతిష్ట, పదవులు ఇవన్నీ శాశ్వతము కాదు. ఇదన్నీ టెంపరరీ అంటారు. దేవుడు మాత్రమే శాశ్వతమైనటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చే కృపా వరములు మాత్రమే శాశ్వతమైనటువంటిది. కాబట్టి ఈ లోకంలో మనం ఏది సంపాదించినా, ఈ లోకంలో మనం ఏది కూడబెట్టుకున్నా, ఇది ఏది శాశ్వతము కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు మొదటి పట్టణంలో దేవుడు మన ప్రతి ఒక్కరికి మన గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మనం చూసాం ఏ విధంగా వర్షం వచ్చి, ఏ విధంగా నోవా మాత్రం దేవుడు కాపాడాడు. ఎందుకంటే ఆయన నిజాయితీ పరుడు కాబట్టి, ఆయన చేసినటువంటి కార్యాలు దేవునికి అనుగుణంగా ఉన్నింది కాబట్టి ఆయన మాత్రమే దేవుడు కాపాడగలిగాడు. మిగతాలు అందరూ ఆ వర్షంలో నశించిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరుల ద్వారా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా నోవా వలె నిజాయితీగా జీవించడానికి ప్రయత్నించాలి. మరి ఈరోజు మన సువార్తలో మనం వింటూ ఉన్నాం, యేసు ప్రభుని వెంబడించడానికి యొక్క అర్థాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం మారాలంటే ఏమి చేయాలి, మనలో ఎటువంటి లక్షణాలు ఉండాలి, ఎటువంటి గుణాలు ఉండాలి, ఎటువంటి రీతిలో మనం మన మనసును తయారు చేసుకోవాలని ఈరోజు యేసు ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. మూడు లక్షణాలు. మొట్టమొదటిది దేవుని పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. టోటల్ ట్రస్ట్ ఇన్ గాడ్. మనం ఎప్పుడు దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాన్ని దేవుడికి సంపూర్ణంగా మనము అంకితం చేసుకుంటూ ఉన్నాం. మనం ఎప్పుడు దేవునిలో మన యొక్క జీవితాన్ని అంకితం చేస్తున్నామో మనం అప్పుడు ఏమవుతామంటే, మనలో ఉన్నటువంటి కోరికలు, మనలో ఉన్నటువంటి ఆశలు ఇవన్నీ నశించి దేవుడి యొక్క ప్రణాళికను మన జీవితంలో మనము పాటిస్తూ దాని కొరకు మనం పనిచేస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు ఈరోజు సువార్తలు ఏమిటన్నారంటే, నీవు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నారు. సిలువ అంటే యేసు ప్రభులా, మన పెద్ద పెద్ద సిలువ మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలు, మనస్పర్ధలు, గొడవలు, పోట్లాట్లు ఇవన్నీ మన జీవితంలో మనకు వచ్చే సిలువలు. ఇదన్నీ తీసుకొని దేవుడి మీద విశ్వాసం ఉంచి మనం మన జీవితాన్ని కొనసాగించాలి. అది యేసు ప్రభు మనం కోరుతున్నారు. ఇవన్నీ ఉంటాయి, మానవులుగా మనస్పర్ధలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, చెడు తలంపులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఇవన్నీ తీసుకొని, ఈ సిలువలన్నింటినీ తీసుకొని యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి దేవుణ్ణి మనము నమ్ముకొని మనము వెంబడించాలి. అదే ఈరోజు యేసు ప్రభు మన అందరికి తెలియపరుస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి మీద మన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచినప్పుడు మనం కాదు ముఖ్యమైనటువంటి వ్యక్తి, మన జీవితంలో దేవుడు ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారుతూ ఉన్నారు. ఆ స్వార్థాన్ని విడనాడి మనము దేవుడి మీద ఆధారపడి జీవించే మంచి మనస్సును దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటి దేవుడి మీద మన విశ్వాసం ఉంచాలి. దేవుడి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మనం ఉంచి జీవించాలి. అప్పుడే మనం నిజమైనటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులుగా మనం జీవించగలుగుతాం. మరి రెండవ లక్షణం ఏమిటంటే ఓపెన్నెస్ టు గాడ్ అంటారు. మనం ఏది దాచుకోబెట్టకూడదు. ఎందుకంటే దేవుడికి మనం ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, మన బుర్రలో ఉన్నటువంటి తలంపులు అన్నీ తెలుస్తాయి. మనం దాచిపెట్టినా ఆయన తెలిసిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనము పూర్తిగా దేవునికి మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అన్నిటిని సమర్పించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మరి దేవుడు మన జీవితానికి ఒక కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. కావున యేసుక్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ప్రస్తుతము ఏ విధముగా యేసు ప్రభు యొక్క శిష్యులుగా జీవించాలి అనేది ముఖ్యం. అట్లంటే ఈ రోజుల్లో మనకు వచ్చే చిన్న చిన్న సిలువలు అన్నిటిని మోసుకొని మనం యేసు ప్రభుగా శిష్యులుగా మనం మారాలని ఈరోజు యేసు ప్రభు మనం పిలుస్తూ ఉన్నారు. మరి మూడవ లక్షణం ఏమిటంటే, మనము యేసు ప్రభుని వెంబడించాలి, యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఏదో కొన్ని రోజులు మనం యేసు ప్రభు శిష్యులుగా మారుతాం, తర్వాత ఏదో కష్టాలు బాధలు వచ్చినప్పుడు తిరిగి వచ్చేస్తుంటాం.
కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే మీరు యేసుప్రభు శిష్యులుగా ఒకసారి మారిన తర్వాత కష్టాలు బాధలు వచ్చినప్పుడు వెనకాల తిరిగి చూడకూడదు గట్టి విశ్వాసంతో పట్టుదలతో మీరు ఒక్కసారి వెంబడించినప్పుడు ఇంక యేసుప్రభుని వెంబడిస్తూనే ఉండాలి ఎప్పుడు మనం వెనకాల తిరిగి చూడకూడదని ఈరోజు యేసుప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు కావున యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరుల క్రైస్తవులకి స్లీవ అనేది ఒక ముఖ్యమైనటువంటి చిహ్నము ఎందుకంటే యేసుప్రభు స్లీవ మోసి కల్వారి మీద సిలువలో కొట్టబడి సిలువ మీద మరణించారు కాబట్టి మన క్రైస్తవులకి స్లీవ అనేది అతి ముఖ్యమైనటువంటి చిహ్నము కాబట్టి అటువంటి చిహ్నాన్ని మనం ఎల్లప్పుడూ మనము విశ్వసించాలి మనం గుర్తించాలి దానికి కావలసినటువంటి మర్యాద గౌరవాలను మనకు మనం ఇవ్వాల్సి ఉంటుంది కావున యేసుక్రీస్తు ప్రియమైన సహోదరి సహోదరులారా మనము యేసుప్రభు యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం మీద మరీ తల్లి వలె ధ్యానించి ఆ వాక్యం మన మనస్సులో మనము పదిలపరచుకొని తద్వారా వచ్చే ఆలోచనలను తద్వారా వచ్చే క్రియలను మన జీవితంలో మన వ్యక్తపరిచి ఇతరులను యేసుప్రభు శిష్యులుగా మనం మార్చాలి మరి మనం కూడా యేసుప్రభు యొక్క శిష్యులుగా ఇతరులకు సాక్షులుగా ఉండాలి అదే ఈరోజు యేసుప్రభు మన నుంచి కోరుతూ ఉన్నారు కావున యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసుప్రభు పలికినటువంటి మాటలో మనం లోతుగా ఆలోచించినట్లయితే నీవు నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపు అంటున్నారు యేసుప్రభు ఆ స్లీవ అనేది ఏ రూపంలో వస్తుందో ఎటువంటి కార్యరూపం దాల్చుతుందో మనకు ఎవరికి తెలియదు కానీ యేసుప్రభు ఆ సిలువ మోయడానికి కావలసినటువంటి శక్తిని ఇస్తారు మనకి మనం ఏం చేయాలంటే ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసంతో మన జీవితాన్ని మనం నడుపుకోవాలి అది ఈరోజు యేసుప్రభు మన అందరినీ కోరుతూ ఉన్నారు నిజమైనటువంటి శిష్యులుగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం జీవిస్తాం మనకు కావలసినటువంటి ఈ సంపూర్ణమైనటువంటి విశ్వాసం విశ్వాసం అనేది దేవుడిచ్చే గొప్ప బహుమతి మానవులకు ఆ బహుమతిని మనం స్వీకరించిన తర్వాత దాన్ని సంపూర్ణంగా మన జీవితంలో మనం అలవరుచుకొని ఇతరులకు యేసుప్రభు యొక్క సాక్షులుగా మనం జీవించడానికి కావలసినటువంటి మంచి వరాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని ఏక దివ్య బలి పూజలో మనము ప్రార్థించుకుందాము వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు నిన్ను ప్రేమించి నన్నే అర్పింతుం ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు నా యేసయ్యా నా ప్రియుడా నా యేసయ్యా నా ప్రియుడా నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా సహోదరి సహోదరులారా నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లు ప్రార్థింపుము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ ప్రభువా ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించుచున్నది
నీ చిత్తం నెరవేర్చుచు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందునట్లు అనుగ్రహింపుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక మీ మనస్సులను ఉన్నతము త్రిప్పుము ప్రభు వైపు త్రిపియున్నాము మన దేవుడైన ప్రభుకి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఏచోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము నీ వాక్కైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే అతడు పవిత్రాత్మలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించెను నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శ్లీవపై శ్రమలు అనుభవించెను ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన్న ప్రభు నామమున వెంచేవారు ధన్యుడు మహోన్నతమున హోసాన్న ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్ర కూర్చనీవి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకునుచున్నాము ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరక్తములగును కాక అతడు శ్లీవ శ్రమను తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహార్థమై ధారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమున రక్షణ పాత్ర మీకు సమర్పించుకునుచున్నాము నీ సమూహం నిలిచి నీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతూ ఉన్నాము క్రీస్తు శరక్తముల పాలివర్గమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువ ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా పుల అంచని పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్ము మీ ప్రేమ యందు పరిపూర్ణము చేయుము ఉత్థానం నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము మా అందరిపై దాయి చూపి దేవుని కనిదెలుగు మరియమాతతోనూ
పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆధునిక మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహ వలన మేము పాపముడి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, శాంతి ఎల్లప్పుడు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండనుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకు పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మన కొరకు సిలువలో మరణించినటువంటి యేసు ప్రభు. యేసు ప్రభు యొక్క విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప అసాధ్యం కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమేన్.
ఇది పరలోకారం ప్రభు పరిశుద్ధారం ఇది పరలోకారం ప్రభు పరిశుద్ధారం పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం పరమందు మనలను చేర్చే ప్రభు జీవాహారం మన ఆత్మల కలి తీర్చి ప్రభు ఆత్మీయారం మన ఆత్మల కలి తీర్చి ప్రభు ఆత్మీయారం అందరము లోకొందాము ఈ అమరమైన హారం అందరము లోకొందాము ఈ అమరమైన హారం ఇది పరలోకారం ప్రభు పరిశుద్ధారం శరీరం భుజించండి నిరతము నాలో జీవించండి నా రక్తము సేవించండి జీవము కలిగి బ్రతకండి అన్ని పలికిన ప్రభు విందిది మన జీవ విందిది అన్ని పలికిన ప్రభు విందిది మన జీవ విందిది నిత్య జీవము నీచి మన రక్షణ విందిది నిత్య జీవము నీచి మన రక్షణ విందిది పరిశుద్ధ హృదయాలతో రండి లోకునుడి పరిశుద్ధ హృదయాలతో ఇది పరలోకారం ప్రభు పరిశుద్ధారం ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోక మధురమైన రుచితో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గపు మధుర్యములను చవి చూచిన మేము మమ్ము నిజముగా జీవించు చేయు ఆహారము కొరకు ఆకలి కొను ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు ద్వారా క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడిని ఏం జవాబు ఇవ్వాలి? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడిని ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? తిరిగించు నా స్వామి, తిరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి.